కొత్తొక వింత పాతొక రోత అంటారు మనకి సాఫ్ట్‌వేర్ అనేది కొత్త వింత వ్యాపారం అనేది పాత రోత పల్లెల్లో ఉన్నటువంటి వ్యాపారం ఇదివరకు ఒక కుటుంబం ఉంటే వాళ్ళ బంధువులు ఒక 10 మంది ఉంటే 10 ఏళ్ళకి తలకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉంటే వ్యాపారం ఎలా చేసుకునేవాళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఇవాల్ నాట్లంటే ఈ 10 కుటుంబాలు వెళ్లి వేస్తారు రెండో రోజున ఇంకొకళ్ళ ఇంట్లో అట్లా ఖర్చు తగ్గేది భోజనాలు ఇళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లి ఒకళ్ళకొకళ్ళు కలుపుకొని తింటూ ఉండేవాళ్ళు ఆ విధంగా బంధుత్వాలు బాగుండేవి అలాగే పంటల చేతికి రావడం గాని ఇదంతా నడిచేది అట్లాగే ఇళ్ళ ఇళ్ళల్లో మహిళలు పాడి అంటే గేదెల్ని పెంచడం ఈ చేసేవాళ్ళు ఈ పాలు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళల్లో ఎవరో ఒకళ్ళిద్దరూ ముందుకెళ్ళేసి క్యాన్లలో పట్టుకెళ్ళిపోయి అక్కడ రాయిపించుకొచ్చి పాల కేంద్రాల్లో పాలు పోసేసేవాళ్ళు ఇట్లా నడిచిపోయేది ఆ విధంగా ఇందులో నష్టం వస్తే వ్యవసాయంలో నష్టం వస్తే ఈ పాడి ద్వారా డబ్బులు వచ్చి ఆ పేడతో పిడకలు ఆ పిడకలు అమ్ముకోవడం ఇట్లాంటి రకరకాలైనటువంటి పరిస్థితితో చక్కటి ఆర్థిక అభివృద్ధి నడిచేది గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడో కరువు వచ్చినప్పుడో లేకపోతే ఎప్పుడో తుఫాన్లు వచ్చినప్పుడో తప్పించి మాక్సిమం సర్వే అయ్యేవాళ్ళు అయితే వాళ్ళ బిడ్డల్ని చదివించి ఉద్యోగోపాధి అవకాశాలు పంపించేటప్పుడు అక్కడ వీళ్ళకి పని చేసుకునేందుకు ఎవరూ లేక ఇప్పుడు ఓపికలు అయిపోయి చివరికి దేని మీద డిపెండ్ అవుతూ ఉన్నారు కూలీల మీదన వాళ్ళు లేకపోతే కౌలుకి ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇదంతా ఎందుకు వ్యాపారం మీద చిన్న చూపుతో బట్ ఎక్కడికి పంపిస్తున్నాం మన పిల్లల్ని ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగాలకి విచిత్రం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి యజమాని బిల్ గేట్స్ కి ఇది ఆయనకి సంబంధించినటువంటి ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆయన పేరుతో ఉన్నది ఎంతో తెలుసా 242000 ఎకరాలు ఫామ్ ల్యాండ్ ట్రాన్సిషనల్ 25750 ఎకరాలు రిక్రియేషనల్ 1234 ఎకరాలు మొత్తం కలిసి 268984 ఎకరాలు ఉంది అంటే ఐటీ మీదనే సంపాదించాడేటైతే ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నట్టు అంటే వ్యవసాయము లాభదాయకమే సరిగ్గా చెయ్యగలిగితే ఇంకోటి వ్యవసాయము గౌరవప్రదమే సరిగ్గా చేసుకోగలిగితే ఇదివరకు గౌరవాలు లేవా మన తాతలకి ముత్తాతలకి తండ్రులకి మనం ఐటీ కళ్ళతో చూసి మన వాళ్ళని గౌరవించడం మానేశాం ఇప్పుడు అదో సింపథెటిక్ డైలాగులు వాడుతుంటాం అయ్యో రైతుకి అన్యాయం అని ఆ రైతు బిడ్డలే అక్కడికి వెళ్ళి ఐటీల్లోకి పోయి తమ వ్యాపారాలు తమ వృత్తిని లేదా తమ కుటుంబాల ఉపాధిని పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఎటూ కాని జీవితాలు అనుభవిస్తున్నారు చాలామంది